ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం సకల సంపదలు ఇచ్చి సకల సౌఖ్యాలు ఇచ్చేటువంటి అద్భుతమైన మహాలక్ష్మి వ్రతం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా మన మహాకామేశ్వర పట్టణలో జరుపుకుంటున్నాం ఈ మహాలక్ష్మి వ్రతం అంటే ఏమిటి ఎవరు చేస్తారు ఎందుకు చేయాలి ఎలా చేయాలి సాధారణంగా మన తెలుగు ప్రాంతంలో ఎవరికీ మహాలక్ష్మి వ్రతం గురించి చాలామంది తెలియదు తెలంగాణ ప్రాంతంలో నిజామాబాదు మహారాష్ట్ర బార్డర్స్లో అక్కడ అలాగే ఈ మహబూబ్నగర్ జిల్లాలో కొంతమంది కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ వ్రత విధానాలు అనేక రకాలు ఉంటాయి చేసే విధానం కానీ పూజించే విధానం కానీ చేసే మంత్రానుష్ఠానం కానీ అనేక రకాలుగా ఉంటాయి మీ అందరూ మీ ఇంట్లో మీ కోసం మీరు చేసే విధానాలన్నీ నేను చెప్తాను ఇప్పుడు ఈ మహాలక్ష్మి వ్రతం ప్రధానంగా పదహారు రోజులు జరుగుతుంది ప్రకృతి శక్తులైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గాయత్రీదేవి రాధ ఈ రాధాదేవి పుట్టినరోజు రాధాష్టమి భాద్రపద శుక్ల అష్టమి అంటే వినాయక చేతి అయిన తర్వాత అష్టమి నాడు ఈ మహాలక్ష్మి వ్రతం ప్రారంభం చేసి పౌర్ణమి తర్వాత సప్తమి దాకా ఇవి వ్రతం చేస్తాం పదహారు రోజులు ఈ సంవత్సరం అష్టమి బుధవారము ఆర్ద్రా నక్షత్రం అయింది ఆర్ద్రాష్టమి బుధాష్టమి అద్భుతమైన రోజు ఆ రోజు కూడా ఈ సంవత్సరం వ్రతం చేసుకుంటాం మనం ఈ మహాలక్ష్మి వ్రతంలో ప్రధానమైన దేవత ఎవరు అంటే లక్ష్మీదేవి లక్ష్మీ అంటే మనందర దృష్టిలోనూ సంపదని మాత్రమే అంటే డబ్బు ఐశ్వర్యం మాత్రమే స్వరూపంగా మనం భావన చేస్తాం అలా కాకుండా మన జీవితంలో వచ్చే ప్రతి సుఖము ఆనందము అన్నీ స్వరూపాలే అందువల్ల ఈ పదహారు రోజులు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే ఆనందవంతమైన సుఖవంతమైన జీవితానికి కావాల్సినవన్నీ కూడా మనం పొందగలుగుతాం ఎలాంటి దుర్లభమైన కోరికలు తీరుతాయి తీరతాయి ఒక దేశాధ్యక్షుడు దేశాన్ని నడపాలన్నా రాజు కానీ ఒక సన్యాసి పీఠాన్ని నడపాలన్నా కానీ ప్రతి వాళ్ళకి డబ్బు కావాల్సిందే మీరు కోరిన ఐశ్వర్యాన్ని ఇచ్చి సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన ఈ పదహారు రోజులు మీరు గమనిస్తే జాగ్రత్తగా ఇందులో ఎనిమిది ఎనిమిది రోజులు శుక్లపక్షం ఎనిమిది రోజులు బహుళపక్షం ఏడు రోజులు బహుళంలో ఉంటాయి సప్తమి దాకా ఈ సంవత్సరం అష్టమి దాకా పితృపక్షాలవి పితృపక్షాల్లో పూజలు ఏంటండి అంటే పితృపక్షాలు అయినప్పటికీ కూడా ఈ పదహారు రోజులు ఈ వ్రతం విధిగా చేసుకోవాలి ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఏమైనా ఉన్నాయా చాలా నియమాలు ఉంటాయి దేవత అనుగ్రహం కోసం మనం పెట్టుకునే నియమం మీ సాధన మీకు వీలైనట్టుగా మీరు చెయ్యండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు అవన్నీ కాకుండా సులభంగా మీకు మీరు చేసే విధానాలని నేను చెప్తాను ఒక నియమం ఉంది దీంట్లో మాంసాహారం తినకూడదు ఏ సాధన చేసినా అంతే మద్యపానం చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మూడు నియమాలు పాటించాలి తండ్రి జీవించి ఉన్నవాళ్ళు పదహారు రోజులు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటల పూజ చేసుకోవచ్చు తండ్రి లేని వాళ్ళు పితృపక్షాల్లో సాయంత్రం పూజ లేదు కాబట్టి కేవలం ఉదయం మాత్రమే చేయాలి ఈ తేడా గమనించు పూజ చేసుకోవాలి ఈ మహాలక్ష్మి వ్రతంలో ప్రధానమైన దేవత ఎవరు మహాలక్ష్మీదేవి ఈ లక్ష్మీ ఆరాధన మీకు అర్థమయ్యే భాషలో సులభ సులభంగా అందరికీ అర్థమయ్యే భాషలో మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను లక్ష్మీ అష్టోత్రం పారాయణ చేయండి లక్ష్మీ కవచం పారాయణ చేయవచ్చు కనకధార స్తోత్రం పారాయణ చేయవచ్చు లక్ష్మీ హృదయం పారాయణ చేయవచ్చు మహాలక్ష్మి మూల మంత్రాలు ఏదో మంత్రాన్ని జపం చేయవచ్చు లక్ష్మీ స్తోత్రంలో ఒక నామాన్ని తీసుకుని జపం చేయవచ్చు మీకు వీలైనట్టుగా ఎలా వీలైతే మీరు పెట్టుకుందే నేమో మీకు చేతనైందే నేమో పదహారు రోజులు చేస్తే మంచిది చెయ్యలేరు పౌర్ణమి నుంచి చేయండి అది కూడా వీలు కాదు చివరి మూడు రోజులు చేయండి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా చేసుకోండి అష్టమి ఆర్ద్రాష్టమి అయింది ఆ రోజు కూడా చేసుకోండి ఈ విధానంగా లక్ష్మీ పూజను చేసుకుంటే మీకు సకల ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి ఈ పదహారు రోజులు పూజ అన్నప్పుడు దీంట్లో సంఖ్య పదహారు విశేషమైన సంఖ్య షోడసి షోడశ లక్ష్మణుని పూజ చేస్తాము శ్రీ సుక్తులని రుక్కులతో ఒక్కొక్క రుక్కు సంబంధించి వేదమంత్రం రుక్కుము అలాగే బీజాక్షర మంత్రాలు కూడా ఉన్నాయి ఈ పదహారు రుక్కులకి మంత్రాలు ఉన్నాయి పదహారు మంత్రాలు ఈ పదహారు మంత్రాలు సాధన చేయవచ్చు లేదు ఒకే లమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ అంటే అనంతమైన ధనాన్ని అవిచ్ఛిన్నంగా ఎప్పుడూ ఇబ్బందులు పడకుండా ధనాన్ని నమ్మని జపం చేసుకోవడం మీరు అందరూ చేసుకున్న ఆ మంత్రాన్ని ఇలాగా అనేక రకాలుగా మీరు మహాలక్ష్మి ఆరాధన చేయవచ్చు ఈ పూజలో ప్రధానమైంది తోరం రక్షాబంధనము తోరం మనం వరలక్ష్మి రథంలో తోరం కట్టుకుంటారు కదా ఎలా కడతారు తోరం తొమ్మిది దారాలు పోసి తొమ్మిది ముడులు వేసి వాటిలో పువ్వులు పెట్టి ఆడవాళ్ళు తయారు చేసుకుంటారు తొమ్మిది ముడులు వేసి దాన్ని పూజించి తోరం కట్టుకుంటారు ఈ మహాలక్ష్మి వ్రతంలో విధిగా మీరు ఒక రోజు చేస్తారా మూడు రోజులు చేస్తారా పదహారు రోజులు చేస్తారు మీ శక్తి కానీ పదహారు ముడుల తోరాన్ని ధరించి తీరాలి విధి ఎరుపు దారం తీసుకుని పదహారు పోచలు వేసి పదహారు ముళ్ళు వేసి దాన్ని పదహారు రోజులు పూజ చేయాలి మీరు ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు మీ పదహారు రోజులు మీ వీలు పెట్టుకోండి ఏమో అన్ని రోజులు చేయండి ఆడవాళ్ళ మధ్యలో ఇబ్బంది వస్తే ఐదు రోజులు ఆపే నాలుగు రోజులు ఆపి ఐదో రోజు మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి పూజ ఈ పదహారు రోజులు పూజ అయిన తర్వాత ఆ తోరాన్ని చేతి ధరించాలి మీరేం చేస్తారంటే రెండు మూడు తోరాలు పెట్టుకోండి ఈ సంవత్సరంలో మధ్యలో ఎప్పుడైనా పురుడు బయలు ఏదైనా వచ్చిందంటే అది తీసేసి పాత తోరాన్ని మళ్ళీ కొత్త తోరం కట్టుకోవాలి అందుకే రెండు మూడు తోరాలు ఎక్కువ చేసుకుని వాటిని దేవుడి దగ్గర పెట్టుకోండి ఒక తోరం ధరించి వేదపడి దేవుడి దగ్గర పెట్టుకోండి ఇలా మార్చుకోవాల్సి మార్చుకోండి మళ్ళీ వచ్చేటది మహాష్ణుతులు మళ్ళీ మార్చుకుంటారు ఇది క్లుప్తంగా మీరు చేసే విధానం తర్వాత వీడియోలో లక్ష్మీప్రద వస్తువులు ఏమిటి లక్ష్మీ పూజ ఎలా చేయాలి వివిధ రకాలు ఏమిటి లక్ష్మీ యొక్క స్వరూపాలు ఎలా ఉంటాయి అవన్నీ చెప్తాను ఆ వీడియోలను కూడా చూడండి మీ శక్తి ప్రకారం పదహారు రోజులు లక్ష్మీదేవిని ఆరాధన చేయండి ప్రతిరోజు తీపి పదార్థం పరవాన్నం కానీ మీ శక్తి ప్రకారం అటుకులు పడికి బెల్లం కానీ ఖర్జూరం పండి తేనె నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తీసుకోండి అమ్మ అనుగ్రహం తప్పకుండా మీ అందరూ కలుగుతుంది శుభం భూయాత్